హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే కర్రీ మెంతుల పులుసు. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఔషధంలా పనిచేస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చి, మెంతులు. మనం చేసేది మెంతులు పులుసు కాబట్టి దీంట్లోకి మెంతులు ఎక్కువ వేసుకోవాలి. వీటిని సిమ్ములో దోర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, మెంతులు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతులు ఎంత బాగా వేగితే కర్రీ మీకు అంత బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం. పులుసు కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారం కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించాలి. చూశారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. డయాబెటిక్ ఉన్నవారు ఈ పులుసుని రెగ్యులర్గా వండుకుని తినడం వల్ల డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. డాక్టర్స్ కూడా చెప్తారు కదా, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఉదయాన్నే మెంతులు నానబెట్టుకుని తింటే మంచిదని. అలా తినలేని వాళ్ళు ఇలా పులుసు చేసుకుని తింటే చాలా మంచిది. అంతేకాకుండా సీజన్ మారినప్పుడు మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. వేసవికాలంలో కనుక దీన్ని వండుకొని తింటే చలవ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని 15 మినిట్స్ ఉడికించాలి. చూశారు కదా, పులుసు బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకుందాం. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. బెల్లాన్ని దించడానికి 5 మినిట్స్ ముందు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చిన్న పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉంటారు కదా, ఈ కూర తినిపించడం వలన పొట్టలో ఉన్న నులి పురుగులు చచ్చిపోతాయి. చూశారు కదా, పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా, మెంతుల పులుసు డయాబెటిక్ ఉన్నవారికి ఔషధం లాంటి కూర. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.